నిన్న డాక్టర్ రామచంద్రరావు గారు ఒక లెటర్ రాశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఈయన హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దాంట్లో ప్రేయర్ ఏంటంటే హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పోలవరంకి అయ్యేటువంటి ఖర్చు మొత్తం భరించాలి అని కేంద్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇవ్వండి అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో ఫైల్ చేశారు. అందులో పార్టీలు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఇద్దరు కూడా పార్టీలు, వాళ్ళిద్దరికీ కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రేపు 19వ తారీఖు లోపల 4 వారాల్లోగా మీ కౌంటర్ దాఖలు చేయండి అని 19వ తారీఖుకి అడ్జర్న్మెంట్ పోస్ట్ చేశారంటే రేపు మళ్ళీ 19వ తారీఖున అది టేకప్ చేస్తారు. ఈవేళ 14వ తారీఖు, ఈవేళ రేపే టైం ఉంది, మళ్ళా శనివారం ఆదివారం సెలవులు, మంగళవారం 19వ తారీఖు. ఇది చంద్రబాబు నాయుడు గారు తన అడ్వాంటేజ్కి, రాష్ట్ర ప్రజల అడ్వాంటేజ్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా కౌంటర్ దాఖలు చేయకపోవటమే చాలా తప్పు. కేంద్రమే భరించాలి అన్న రామచంద్రరావు వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుంది అని అడిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 19 వేస్తూ దీంతో పూర్తిగా మేము అంగీకరిస్తున్నాం, ఇదంతా కేంద్రమే పెట్టుకోవాలి అని చెప్పి వేయటమే. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని హ్యూమిలియేట్ చేసేది లేదు, వాళ్ళతో తగు వచ్చేది లేదు. పోలవరానికి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక వరం లాంటిది. ఇందులో ఒక్క మాట కూడా తేడా మాట్లాడక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వం. యాజ్ ఇట్ ఈజ్గా యాక్ట్లో ఏముందో అది చెప్పడమే. దీనిలో కూడా ఇంత తాత్సారం చేస్తుంటే 4 వారాలు టైం ఇచ్చామంటే 4 రోజుల్లో వేసేయాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 10 మంది లాయర్లు ఉంటారు, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క పోలవరానికి లాయరు, వాళ్ళందరికీ పెద్ద పెద్ద జీతాలు, బచ్చాలు. ఇంత అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య బాగా ఎక్కువసార్లు చెప్తున్నారు, డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా మార్చుకోవటమే నాకున్నటువంటి స్పెషల్ టాలెంట్ అని. ఇంత పెద్ద అడ్వాంటేజ్ వస్తే దీన్ని వదిలేసుకుంటున్నారు. దయచేసి చెప్పలేదు కానీ జనరల్గా అపకారికి కూడా ఉపకారం చేస్తానంటే అర్థం ఏంటి? ఉపకారికి ఎలాగ చేస్తానండి? దాని అర్థం ఉపకారికి చేస్తానంటే ఎక్కడ చెప్తావు అంటే ఇంకేం చెప్తాం? డిసడ్వాంటేజ్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకుంటానన్న మనిషి, ఇది ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఇది. తనేం చేస్తాడు? కాంగ్రెస్ వాడు వేసాడు కోర్టులో సత్యం పలకవల్ను, యాక్ట్ ఏముంటే అదే చెప్తారు. ఇందులో ఏమీ పెద్ద ఆలోచన చేయవలసిన పని కూడా లేదు. సెక్షన్ 90లో ఇలా ఉంది, మీరే నిర్ణయించడం కూడా ఇచ్చు, ఇవ్వాలి మాకని కూడా అడగక్కర్లా. ఎందుకు దీన్ని ఇలా డిలే చేస్తున్నారు? నిన్న గడ్కరీ గారితో సాయంకాలం జరిగింది, రాత్రి టీవీలో 11 గంటలకు ఇచ్చారు. అందులో వీళ్ళిద్దరూ అన్నదమ్ములుగా మారారు.
మళ్ళీ నల్లాళ్ళు ట్రాన్ స్ట్రైక్ టైం ఇస్తున్నాం, నల్లాళ్ళలో కనుక వీళ్ళు చూపించకపోతే అప్పుడు ఏం చేయాలన్న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.